ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీ అందరి ఆదరాభిమానాలతో ఇలా ఉన్నాను. మీరు కూడా బాగుండాలని, మీ మొక్కలన్నీ పచ్చగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్లో మీకు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే హెన్నా ఎలా కలుపుకోవాలి అని. మనకు భగవంతుడు ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటితో పాటు సొల్యూషన్స్ కూడా ఉంటాయి, కాకపోతే మంచివి ఉంటాయి, చెడువి కూడా ఉంటాయి. మనం మంచి వాటిని ఎంచుకోవాలి. ఈ రోజుల్లో అందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే వైట్ హెయిర్, వైట్ చిన్న వయసులోనే జుట్టు తెల్లగా అయిపోవడము, దానివల్ల కొంచెం మనకు ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. దానికోసం ఎక్కువ మంది ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసము ఈ యొక్క కెమికల్ డైస్ అనేవి వేసుకుంటూ ఉంటారు. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఆరోగ్యానికి మంచిది కాదు, చాలా హార్మ్ఫుల్ అండి. క్యాన్సర్ కారకాలు ఉంటాయి, అలాగే జుట్టుని చాలా జీవం లేకుండా చేస్తాయి. ముఖ్యంగా ఏంటంటే జుట్టు కలర్ వేసినా కూడా జీవం లేకుండా కనబడుతుంది, అలాగే యొక్క స్కాల్ప్ అనేది డిస్టర్బ్ అయిపోయి మొత్తం డాండ్రఫ్ ఫామ్ అవుతుంది, అలాగే జుట్టు కుదుళ్ళలో ఉన్నటువంటి తేమ శాతం తగ్గిపోయి ఎండిపోయినట్టు జీవం లేని గడ్డిలాగా కనబడుతుంది. సో దానికి సొల్యూషన్ ఉంది, కాకపోతే చాలా మందికి తెలియదు అనమాట. ఈరోజు మనము ఆ యొక్క సొల్యూషన్ ఏంటి అనేది చూద్దాము. చిటికెలో మనము తెల్ల జుట్టుని నల్లగా చేయొచ్చు, అలాగే హెల్దీగా సిల్కీగా మంచిగా అంటే చాలా జీవం ఉన్నట్టుగా మళ్ళీ నార్మల్ హెయిర్ లాగా కలర్ వేస్తే నార్మల్ కనబడుతుందా? కనబడదు. కానీ దీంతో మాత్రము తెల్ల జుట్టు కూడా చాలా కలరింగ్ ఏజెంట్ వేసినట్టు కాకుండా నార్మల్ హెయిర్ ఎలా ఉంటుందో అలా మారుతుంది అనమాట. సో అదేంటో చూద్దాము. ఇవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి. అయితే మన దగ్గర ప్లెయిన్ హెన్నా ఉంది, అలాగే హెర్బల్ హెన్నా ఉంది. ఈరోజు నేను హెర్బల్ హెన్నా కలపబోతున్నాను. ప్లెయిన్ ఏంటంటే నార్మల్గా న్యాచురల్గా మనం గోరింటాకు పొడి ఉంటుంది కదా, ఆ గోరింటాకు పొడిని కలుపుకోవడం. అది జ్యోతి గారు మార్కెట్లో కూడా దొరుకుతుంది కదా గోరింటాకు పొడి, ఇదేంటండి స్పెషల్ అంటారేమో. చాలా వాటిల్లో కెమికల్స్ కలుపుతారండి కలర్ రావటానికి. ఓకే, సో ఆ కలర్ రావటానికి వాళ్ళు కలపటం వల్ల మీరు కలుపుతుంటేనే మన చెయ్యి అనేది రెడ్ కలర్లో అయిపోతుంది. సో ఆ కలరింగ్ ఏజెంట్ వల్ల చెయ్యి అనేది ఎర్రగా మారుతుంది, కాబట్టి త్వరగా వెళ్ళిపోతుంది. న్యాచురల్ కలరింగ్ ఏజెంట్ ఎప్పుడైతే హెన్నా మనం వేస్తామో అదేంటంటే స్లోగా అది ఒక బ్రౌన్ కలర్ షేడ్లోకి జుట్టును మారుస్తుంది అనమాట. దాన్ని మాత్రమే మనము ఎంచుకోవాలి. అలాగే ఇండిగో హెన్నా ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో చెప్తానండి. చాలామందికి తెలియదు, మళ్ళీ మళ్ళీ డౌట్స్ అడుగుతున్నాను నన్ను. సో దానికోసమే నేను మళ్ళీ చెప్తున్నాను. ఇది వచ్చేసి హెన్నా పౌడరు, ఇది వచ్చేసి ఇండిగో పౌడరు. ఈ న్యాచురల్ హెన్నా పౌడరు, ఈ యొక్క ఇండిగో పౌడరు ఎవరికైతే తెల్ల జుట్టు ఉందో వైట్ హెయిర్ ఉందో వాళ్ళు ఈ రెండు వాడాలి, ఖచ్చితంగా వాడాలండి. ఎందుకంటే ఈ హెన్నా పౌడర్ ఏంటంటే ముఖ్యంగా గోరింటాకు పౌడరు జుట్టుని బ్రౌన్ కలర్ షేడ్లో చేస్తుంది కదా. సో దాన్ని ఆ బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి జుట్టును ఇది బ్లాక్ కలర్లోకి చేంజ్ చేస్తుంది, అంటే నల్ల జుట్టుగా చేస్తుంది. అంతేకాని డైరెక్ట్గా ఇండిగో వేస్తే తెల్ల జుట్టు నల్లగా అవ్వదు, అంటే వైట్ హెయిర్ బ్లాక్ హెయిర్ కావదు. ఓన్లీ హెన్నా వాడిన తర్వాత మాత్రమే ఇండిగో అప్లై చేస్తే జుట్టు నల్లగా అవుతుంది. ఈ రెండు కూడా ప్యూర్ న్యాచురల్ ప్రోడక్ట్స్, ప్లాంట్ ప్రోడక్ట్స్. ఓకే, సో ఒక ఆకు పొడి, ఇది ఒక మొక్క, ఇది ఒక మొక్క. ఓకే, రెండు కూడా ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి దివ్యమైన ఔషధాలు. నేనైతే అలాగే అంటానబ్బా, ఎందుకంటే మన పాలిట వారాలే ఇవి. సో ఎందుకంటే చాలా మందికి ఉందండి ఈ ప్రాబ్లము. ఒక్కసారి వారానికి ఒక్కసారి మీరు ఒక సాటర్డే రోజు ఈవినింగ్ ఎలా కలుపుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. కలిపి మీరు అప్లై చేసుకుంటే కనుక చక్కగా మళ్ళీ ఒక 10 రోజుల దాకా మీ జుట్టు అంత చక్కగా ఉంటుంది. అండ్ అలాగే ఇది భృంగరాజ్ హెయిర్ ఆయిల్, ఈ ఆయిల్ కూడా మీరు యూజ్ చేయాలి. ఈ ఆయిల్ ఏంటంటే దీనికి ఉన్న ప్రాపర్టీ ఏంటంటే ఇది తెల్ల జుట్టును ఫస్ట్ మీకు ఇంకెక్కువ కాకుండా ఆపేస్తుంది. ఓకే, సో మిగతా హెయిర్, ఎందుకంటే కలర్ వేసుకోవడం వల్ల డై వల్ల మిగతా జుట్టు కూడా అది ఫాస్ట్గా తెల్ల జుట్టులాగా మారిపోతూ ఉంటుందండి. అలా మారకుండా ఫస్ట్ ఇది ఆపేస్తుంది. అండ్ అలాగే మనం దీర్ఘకాలికంగా ఈ ప్రోడక్ట్స్ వాడటం వల్ల ఏంటంటే మన జుట్టు కూడా నల్లగా అవుతుందని రీసెర్చ్ చెబుతుంది. కాబట్టి ఈ భృంగరాజ్ అనేది కేశరాజు, సో కేశాలకు రారాజు. అంత ప్రాపర్టీస్ ఉన్నాయి ఈ ఆయిల్కి, చాలా బాగుంటుందండి ఈ ఆయిల్. ఈ హెన్నా ఇండిగో వాడండి, మీ జుట్టు ఎంత బాగుంటుందో మీరు చాలా డిఫరెన్స్ చూస్తారు, 100% రిజల్ట్స్ చూస్తారు. ఓకే, ఈ ఆయిల్ తర్వాత వీటిని కలుపుదాం ఇప్పుడు. అయితే వీటితో పాటు నేను ఇవాళ తీసుకొచ్చాను, నేను హెర్బల్ హెన్నా కలపబోతున్నాను కదా, సో అందులో ఏంటంటే రోజ్ పౌడర్ తీసుకొచ్చాను, అలాగే నేను ఉసిరి పౌడర్ తీసుకొచ్చాను, షీకాకాయ తీసుకొచ్చాను, అండ్ అలాగే భృంగరాజ్ పౌడర్ తీసుకొచ్చాను, అండ్ అలాగే మందార ఫ్లవర్ పౌడర్ తీసుకొచ్చిన. ఓకే, సో ఇవన్నీ కూడా
చాలా చాలా జుట్టు కుదుళ్ళు బలంగా పెరగటానికి, అలాగే డాండ్రఫ్ కానీ అసలు ఏది లేకుండా హెల్దీ గ్రోయింగ్కి ఇవి హెల్ప్ చేస్తాయి. వీటన్నిటిని మిక్స్ చేసుకొని మీరు ఒక్కసారి అప్లై చేసి చూడండి, ఎంత చక్కగా ఉంటుందో మీ జుట్టు. ఎంతమంది అడుగుతారో ఏం అప్లై చేశారు అని ఈరోజు మీకు చూపించేస్తాను. సో దీనికి మనం ఫస్ట్ ఏం చేయాలంటే, మీరు తీసుకోవాల్సినది హెన్నా పౌడరు అండ్ అలాగే ఇప్పుడు చెప్పాను కదా ఇవన్నీ కూడా మీకు నేను హెర్బల్ హెన్నా రూపంలో నేను పంపిస్తాను. మీరు ప్లెయిన్ హెన్నా కావాలంటే ప్లెయిన్ హెన్నా తీసుకోవచ్చు, హెర్బల్ కావాలంటే హెర్బల్ తీసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్ కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. నేను చాలాసార్లు చెప్తున్నా మళ్ళీ ఇవి ఎక్కడ దొరుకుతాయని అడుగుతూ ఉంటారు, అందుకే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అన్నమాట. సో వీటి కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి నాకు వాట్సాప్ చేస్తే నేను మీకు క్యాటలాగ్ అనేది షేర్ చేస్తాను. ఇది హెర్బల్ బాత్ పౌడర్ అండి. ఈ మధ్య కాలంలో నేను ఒక మదర్ గురించి చదివాను. ఆవిడ ఏంటంటే వాళ్ళ బాబుకి డౌన్ సిండ్రోమ్ అనే వ్యాధి వచ్చిందంట. సో ఆ డౌన్ సిండ్రోమ్ ఎందుకు వచ్చింది అని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, ఈ సోప్స్లో ఉన్నటువంటి ఈ యొక్క కెమికల్స్, షాంపూలో ఉన్నటువంటి కెమికల్స్, వీటన్నిటి వల్ల ఆ బాబుకి ఆ వ్యాధి వచ్చిందని డాక్టర్ గారు చెప్పినప్పుడు ఆ తల్లి చాలా వరకు చాలా అసలు ఆ కెమికల్స్ నుంచి తప్పించుకోవడానికి చాలా వరకు తను వెతికితే అవి ఎక్కడో యుఎస్లో ఎక్కడో ఉన్నాయంటే అక్కడి నుంచి తను తెప్పించుకోలేక లాస్ట్కు ఇలాంటి హెర్బల్ ప్రోడక్ట్స్, న్యాచురల్ ప్రోడక్ట్స్ తోటి ఆ బాబుని మంచిగా చేసుకుంది. అంటే అంతలా అవి ఎఫెక్ట్ చేస్తున్నాయి పిల్లల్ని కూడా. సో ఈ హెర్బల్ బాత్ పౌడర్ ఏంటంటే చక్కగా ఇందులో కొద్దిగా మిల్క్ కానీ లేదా వాటర్ కానీ అప్లై చేసుకొని మనం ఇది స్నానం చేయటానికి అన్నమాట, బాడీ వాష్ కానీ ఫేస్కి కానీ మనం చక్కగా అప్లై చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది చర్మం అనేది. సో ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా చాలా స్మూత్గా చేస్తుంది అన్నమాట. అండ్ అలాగే కుంకుడుగాయల పొడి కూడా ఉంది. ఇది షాంపూ ప్లేస్లో కుంకుడుగాయల పొడి, సోప్ నట్ పౌడర్ అంటారు. సో దీన్ని ఏంటంటే వాటర్లో మిక్స్ చేసుకొని జస్ట్ మనం ఇలా చేసి ఇలా కలుపుతూ ఉంటేనే నురువ వచ్చేస్తుంది చక్కగా. షాంపూ కంటే చాలా బాగుంటుంది, జుట్టు చాలా వేరు జుట్టు కుదులను బలంగా చేస్తుంది. ఇది కూడా డెండ్రఫ్ రాకుండా కంట్రోల్ చేస్తుంది అన్నమాట. సో ఇది అండ్ ఒకవేళ అది ఇది కాకుండా సోప్ నట్స్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఈ సోప్ నట్స్ని మీరు నానబెట్టాలండి నైట్. వీటిని పగలగొట్టి ఇందులో సీడ్స్ ఉంటాయి, వీటిని పగలగొట్టి నానబెట్టేసుకొని చక్కగా వీటిని హెడ్ బాత్ కోసం యూస్ చేసుకోవచ్చు. అవి అనమాట ఇంకేం తెచ్చినబ్బా ప్రోడక్ట్స్, ఇవే తెచ్చినాయి అయిపోయినాయి. ఓకే, ఈ పక్కన పెట్టేసాం. ఇప్పుడు మనం హెన్నా ఎలా కలపాలో చూసాం, హెర్బల్ హెన్నా కలుపుతున్నాయి. ఇప్పుడు నేను దానికోసం నేను చూసారా, ఒక ఇది హెన్నా బౌల్ నాది. ఎవ్రీ వీకెండ్ వచ్చేసింది కదా కలుపుతున్నా, ఎట్లాగో నేను అప్లై చేసుకోవాలి. సో అలాగే మీకు షేర్ చేద్దాం ఈ బ్లాగ్ అని స్టార్ట్ చేసిన. దీంట్లో మనము హెన్నా కలుపుదాం. హెన్నా వేస్తున్నా, చూడండి డబుల్ ప్యాకింగ్ వేసి పంపిస్తున్నా నేను, ఎందుకంటే కొద్దిగా లీక్ అయినా కూడా స్ప్రెడ్ అయిపోతుందని. ఇలా ప్లెయిన్ హెన్నా కూడా తీసుకొని కలుపుకోవచ్చు. నేనైతే హెర్బల్ హెన్నా నేను అప్లై చేసుకుంటా అండి, ఎందుకంటే జుట్టు చాలా హెల్దీగా కనబడుతుంది కదా. కొంచెం ఎక్కువనే కలుపుతాను, ఎందుకంటే 2 times పెట్టుకోవడానికి, మళ్ళీ కలుపుకోవాలంటే ఓపిక ఉండదు. ఓకే, ఇంత క్వాంటిటీ తీసుకుంటా అండి నేను. నాది లాంగ్ హెయిర్, షార్ట్ హెయిర్ అనుకోండి మీకు ఇంత అవసరం లేదు. చూడండి హెర్బల్ న్యాచురల్ హెన్నా పౌడర్ ఇలా ఉంటుంది. ఇక్కడ పెట్టేద్దాం. ఇప్పుడు ఈ హెన్నాలో మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ హెన్నాలో చూసారు కదా న్యాచురల్ హెన్నా పౌడర్ అండి ఇది. ఈ న్యాచురల్ హెన్నా పౌడర్లో నేను ఇప్పుడు చూస్తున్నారా, ఇది మందార పౌడర్ 1 spoon యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇది వచ్చేసి రోజ్ పౌడర్, ఇది కూడా యాడ్ చేసిన. ఇది షీకాకాయ పౌడర్. షీకాకాయ చాలా బాగా పనిచేస్తుందండి జుట్టుకి. ఇది భృంగరాజు, మన జుట్టు నల్లగా కావాలి, తెల్ల జుట్టు ఆగిపోవాలి. ఇది ఉసిరి పౌడర్. ఓకే, ఇవన్నీ కలిపిన మిశ్రమము నేను మీకు పంపిస్తాను. దీన్ని హెర్బల్ హెన్నా అంటారు. ఇది మీరు కావాలంటే కనుక నాకు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకే, కలిపేశానా. ఇప్పుడు దీంట్లో మనము చక్కగా పెరుగు మిక్స్ చేసుకోవాలి. పెరుగుతో మంచి కలపాలి. నేను ఎక్కువనే వేసుకుంటా అండి పెరుగు, అట్లీస్ట్ మీరు ఒక క్వాంటిటీని బట్టి వేసేసుకోండి, ఇంత వేస్తే సరిపోతుంది.
కొద్దిగా కలిపేద్దాం. దీనికి కావాల్సినవి ఏంటంటే హెన్న, అలాగే మీరు ఇక్కడ చూసినా కదా ఎగ్స్, నేను రెండు సార్లు కాబట్టి 2 ఎగ్స్ తెచ్చుకున్నాను. అలాగే నిమ్మకాయలు, ఇది క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నిమ్మకాయలు. ఓకే, అలాగే ఇది టీ డికాక్షన్ పౌడర్. దీన్ని ఇలా మిక్స్ చేసుకొని చూసారా కలిపాను. దాన్ని ఇప్పుడు ఈ నిమ్మకాయలు వేసేస్తానండి. మూడు నిమ్మకాయలు తెచ్చాను ఎందుకంటే చిన్న ఉన్నాయి ఇవి, కొంచెం పెద్దవి అనుకోండి రెండైనా సరిపోతాయి. దీన్ని ఎప్పుడు కూడా మీరు ఈవినింగ్ టైంలో కలుపుకోవాలండి. ఈవినింగ్ కలిపితే మంచిగా మార్నింగ్ కల్లా రెడీ అయిపోతుంది. కొంచెం ఇలా జ్యూసీగా ఉన్నటువంటి లెమన్ తీసుకోండి. విత్తనాలు పడుతున్నాయి ఏం కాదు, అప్లై చేసేటప్పుడు వెళ్ళిపోతాయి. జుట్టు మంచిగా వస్తాయండి, సాఫ్ట్గా అయిపోతుంది. మీరు అసలు నాకు వండర్ అవుతారు. మీరు చూస్తున్నారు కదా, ఇంకా డౌట్స్ అడుగుతారని మళ్ళీ మళ్ళీ నేను ఈ నెక్స్ట్ వీడియోలో మీకు ఇందుకు అప్లై చేయడము, ఇది అప్లై చేయడము, అది కూడా షేర్ చేస్తా. అయిపోయింది, నిమ్మకాయలు కలిపేసిన మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. టీ డికాక్షన్ మీరు రెడీ చేసుకుని చల్లార్చుకొని పెట్టుకోవాలి ఇందులో కలుపుకోవటానికి. ఓకే, ఇలా ఇప్పుడు ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే చూడండి, ఎగ్ వైట్ మాత్రమే. కొద్దిగా చిన్న హోల్ పడితే ఎగ్ వైట్ మాత్రమే వస్తుంది, ఎల్లో వేయకూడదు. ఇది ఎందుకు వేస్తామంటే కండిషనర్, ఒకవేళ ఎగ్ వాడకపోతే ఎగ్ వేయకండి, ప్రాబ్లం ఏం లేదు. ఎగ్ యూస్ చేయని వాళ్ళు అవసరం లేదు. 2 ఎగ్స్ వేసిన తర్వాత ఎగ్ వేసుకుంటే 2 అయినా వేసుకోవచ్చండి, కండిషనర్ అని చెప్తున్నా కదా, మంచిగా ఉంటుంది సాఫ్ట్గా జుట్టు. సో చూసారు కదండి, పెరుగు వేసాను, నిమ్మకాయలు వేసాను, అలాగే ఎగ్, వీటితో ఫస్ట్ ఇలా మిశ్రమం కలుపుకున్న తర్వాత మీరు చేయితో కూడా కలిపేయచ్చు. ఇది టీ డికాక్షన్ ఎందుకంటే బ్రౌన్ షేడ్లో రావటానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇంక ఇన్ని వేసిన తర్వాత మీ జుట్టు ఎలా రాకుండా ఉంటుంది, చక్కగా హెల్దీగా పెరుగుతుంది. స్మూత్గా కలుపుకోవాలి, మంచిగా స్మూత్గా కలిపేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో అయినా పెట్టవచ్చండి, కవర్లో వేసేసుకొని మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ సెకండ్ టైం కూడా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఓపిక లేకుండే, మీరు కలిపిందే కొనక్కర్లేదు, ఇలా కలుపుకోవచ్చండి చక్కగా. మీరే ఫ్రెష్గా అన్నీ అప్పటికప్పుడు తెచ్చుకొని ఇలా కలిపేసుకోవచ్చు. చూసారా ఎలా అయిందో, సెమీ సాలిడ్గా, ఇంకా కొంచెం పడుతుంది వాటరు. టీ డికాక్షన్ ఎనీ టీ పౌడర్, యూ కెన్ యూస్ ఎనీ టీ పౌడర్, ఇదే అదే అనే అవసరం లేదు. ఇది హెన్న కలుపుకునే పద్ధతి. మీరు ఎవరిదో కలిపింది మార్కెట్లో ఉన్నవి కొనుక్కోవాల్సిన అవసరం లేదు, చక్కగా మీరు మీ కిచెన్లోనే దీన్ని కలుపుకోవచ్చు. ఒక నిమ్మకాయలు, ఒక ఎగ్, అలాగే కొద్దిగా పెరుగు, డికాక్షన్, ఇవేగా హెన్న పౌడర్ నేను మీకు పంపించేస్తాను. చూడండి ఎంత చక్కగా అయిపోయిందో, నేను ఈ మిగిలిన వాటర్ కూడా పోసేస్తా. మంచిగా అయింది, ఇప్పుడు ఇది బాగా నానుతుంది.
ఈవినింగ్ కలుపుకొని మార్నింగ్ అప్లై చేసేసుకుంటే సూపర్ రిజల్ట్స్ ఉంటాయండి. మిగిలిపోయింది మీరు ఏదైనా ఒక కవర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేయండి. రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఇలా అన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకుంటే మీరు మీ ఒత్తైన జుట్టు చక్కగా నిగనిగలాడుతూ 10 మంది అడుగుతారు మిమ్మల్ని, స్లేమ్ అప్లై చేశారండి ఇంత హెల్దీగా ఉందని. మీరైతే చెప్పాలి చూడబ్బా, జ్యోతి గార్డెన్లో చూసినా అని. ఓకే, ఇదన్నమాట, ఇది హెన్నా పౌడరు. సో ఇది హెర్బల్ హెన్నా కలుపుకునే విధానము. ఇందులో కనిపించిన మీకు నేను చూపించినటువంటి హెర్బల్ హెన్నా పౌడరు నా దగ్గర అవైలబుల్గా ఉంది. ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను మీకు క్యాటలాగ్ షేర్ చేస్తాను. అండ్ ఈ ఆయిల్ కూడా ఉందండి, ఈ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. ఈ ఆయిల్ ఈ హెన్నా అప్లై చేయండి, ఇంకేం అవసరం లేదు మీ జుట్టుకి. ఎంత హెల్దీగా ఉంటుందంటే అంత చక్కగా సూపర్గా పెరుగుతుంది. అది ఈరోజు వ్లాగ్ చూసారుగా, ఎంత మంచి ప్రోడక్ట్ చూపించానండి మీకు మీ జుట్టు కోసము. మీరు అప్లై చేసుకుని నాకు రిజల్ట్స్ షేర్ చేయండి. ఇది ఈరోజు వ్లాగ్ నచ్చింది కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మనం జ్యోతి గార్డెన్లో కలుద్దాం. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖ్నోభవంత్.